హలో, మిమ్మల్నేనండి. ఇంటికి ఎవరైనా వస్తున్నారా? డిఫరెంట్గా ఏమైనా స్నాక్స్ పెట్టాలనుకుంటున్నారా? అయితే ఇలా ట్రై చేయండి. పావు కప్పు ఆనియన్స్, పావు కప్పు టమోటా ముక్కలు, పావు కప్పు క్యాప్సికము. ఈ ముక్కలన్నిటిలోని హాఫ్ టీ స్పూన్ పెప్పర్ వేసి సాల్ట్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. దీనికి సాస్ రెడీ చేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ టమాటో సాస్, హాఫ్ టేబుల్ స్పూన్ పిజ్జా సాస్, 2 టేబుల్ స్పూన్స్ మయోనీస్, 2 టేబుల్ స్పూన్స్ సైడ్ పెట్టుకోవాలి. తర్వాత ట్రేలో బట్టర్ పేపర్ పెట్టి దానిపైన బట్టర్ అప్లై చేసి బిస్కెట్లన్నీ లైన్గా పేర్చుకొని దానిపైన సాస్ అప్లై చేసి తర్వాత కలిపి ఉంచుకున్న వెజ్జీస్ దాని మీద పెట్టి దానిపైన చీజ్ గ్రేట్ చేసి వేసి ముందు ప్రీహీట్ చేసి దాని తర్వాత 180 డిగ్రీస్లో 5 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. అంతేనండి, పిజ్జా క్రాకర్స్ రెడీ. దానిపైన ఆరిగానో చిల్లీ ఫ్లేక్స్ వేసి అందరికీ చక్కగా సర్వ్ చేయండి. మంచి కాంప్లిమెంట్స్ కొట్టేయండి. నచ్చితే నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీతో అనురాధ కంచర్ల.